మంగళగిరిలో వైసీపీ లెక్క ఇదే, మరి లోకేష్ ధీమా ఏంటి? పోయిన చోట వెతుక్కోవాలన్నది ఒక ముతక సామెత. అవును, నిజమే కదా, ఎక్కడైతే పోయిందో అక్కడే దొరుకుతుంది. కానీ వేరే చోటకి వెళితే జరిగే పనేనా? కానీ రాజకీయాల్లో ఇలాంటివి వర్కౌట్ అవుతాయా అంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఒకసారి ఓటమి అందించిన చోట నుంచి మళ్ళీ పోటీ చేయడానికి డక్కా ముక్కీలు తిన్నవారైనా జంకుతారు. అయితే చంద్రబాబు కుమారుడు, టీడీపీ భావి వారసుడైన నారా లోకేష్ మాత్రం మొండిగానే బరిలోకి దూకుతున్నాడు. ఆయన మంగళగిరి నుంచి 2024లో మళ్ళీ పోటీకి సై అంటున్నాడు. ఇటీవలే ఆయన యువగడ పాదయాత్రను ముగించుకుని వచ్చారు. అలా 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మంగళగిరిలో పార్టీ శ్రేణులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన తండ్రి చంద్రబాబు మళ్ళీ అక్కడ నుంచైనా పోటీ అని అడిగారని, తాను అవునని బదులిచ్చానని చెబుతున్నారు. అంతేకాదు, ఈసారి గెలుపు పక్క, తగ్గేదేలే అని ఆయన కేడర్ని ఉత్సాహపరిచారు. 2019లో లోకేష్ ఎవరో తెలియదు, ఈసారి నేను అందరికీ తెలుసు, నా మనసు తెలుసు, నా నాయకత్వం ఎలా ఉంటుందో కూడా చూపించాను, సో విజయం నాదే అని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఇక వైసీపీ అయితే లోకేష్ మీద బీసీ నేత గంజి చిరంజీవిని నిలబెడుతోంది. ఆయన 2014లో కేవలం 12 ఓట్ల తేడాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఓటమి పాలయ్యారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి సొంత సామాజిక వర్గం ఓట్లే 60,000 దాకున్నాయి. పైగా ఆయన కమ్మవారి అల్లుడని అంటారు. అంటే ఆ విధంగా ఆ సామాజిక వర్గం నుంచి కూడా ఓట్లు ఇటు టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. మిగిలిన బీసీలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరోవైపు చూస్తే టీడీపీ పెట్టాక కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 1985 తరువాత ఆ పార్టీ గెలిచింది లేనే లేదు. దాంతో 4 దశాబ్దాల హిస్టరీని తిరగరాస్తానని లోకేష్ అంటున్నారు. దానికి కారణం వైసీపీ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత కలిసి వస్తుందని, అమరావతికి చేరువలో ఉండడం వల్ల రాజధాని అంశం కూడా తమకు ఉపకరిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు చూస్తే ఆళ్ల వంటి వారు వైసీపీ నుంచి తప్పుకోవడం వల్ల కొంత నష్టం ఏమైనా ఉంటుందా అన్న చర్చ ఉంది. అయితే కులం బట్టి ఓట్లు పడతాయని భావిస్తున్న వారు ఉన్నారు. లేకపోతే 2014 నాటికి గంజి చిరంజీవికి ఇంతగా హైప్ లేకపోయినా ఆయన కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోవడం అంటే గెలిచినట్లే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ధీమా బీసీ ఓటు బ్యాంక్గా ఉంది. లోకేష్ ధీమా, టీడీపీ ఆశలు అమరావతి రాజధాని మీద ఉన్నాయి. మరి ఈ రెండింటిలో దేనిని జనాలు ఎక్కువగా పట్టించుకుంటారన్నది చూడాల్సి ఉంది. అదేవిధంగా చూస్తే వైసీపీ 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ విజేత కావాలని ఊళ్ళెరుతోంది. లోకేష్ అంటే టీడీపీకి ఆశా కిరణం, సో ఆయన ఈసారి ఓడరు, గెలిపే అని ఆ పార్టీ అంటోంది. చూడాలి మరి మంగళగిరి మ్యాజిక్ ఎలా ఉంటుందో.